నియంత్రణాధికార పరిధిపై మరింత స్పష్టత ఇచ్చేందుకంటూ సరికొత్తగా నిబంధనల ముసాయిదాను వెలువరించింది. స్వీయ నియంత్రణ సంస్థ ఫిర్యాదుల పరిష్కరణ వ్యవస్థ అందులో ముఖ్యంగాలు. ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర పొందిన స్వీయ నియంత్రిత సంస్థ వద్ద ఇకపై ఆన్లైన్ గేమ్స్ నిర్వహణ సంస్థలన్నీ విధిగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ముసాయిదా పత్రం ప్రతిపాదిస్తోంది. డబ్బు పెట్టి ఆన్లైన్ లో ఆడే ఆటల మీద కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు దేశవ్యాప్తంగా సమగ్ర నియంత్రణను సాకారం చేసే వైపు తొలి అడుగుగా ప్రతిపాదిత నూతన నిబంధన వల్లని అఖిల భారత గేమింగ్ సమైక్య స్వాగతిస్తుంది. అన్ని ఆన్లైన్ క్రీడల్ని జూదంగా పరిగణించరాదని వాటిని గంపగుత్తగా నిషేధించడం సరికాదని సమైక్య గతంలో విభజన రేఖ అవసరాన్ని సూచించింది. డబ్బు కుమ్మరించి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటాన్ని కఠినంగా అణిచిపారేసేందుకు పటిష్ట చట్టం ఉండాలని తమిళనాడు వంటి రాష్ట్రాలు గట్టిగా కోరుతున్నాయి. తమ వంతుగా రాష్ట్రాలు అదనపు ఆంక్షలు నిబంధనలు విధించగల వీలుగా అన్నదానిపై ముసాయిదా మౌనం పాటిస్తోంది. కోవిడ్ మహా సంక్షోభం వేళ భిన్న రంగాలు వ్యాపార కార్యకలాపాలు చతికిల పడగా దేశంలో గేమింగ్ రంగం పెద్ద ఎత్తున వినియోగదారుని కూడగట్టుకుంది. లాక్డౌన్ కారణంగా ఇంటి పట్టున ఉన్న పౌరుల్ని ప్రధానంగా యువతను చిన్నపిల్లల్ని మొబైల్ ఆన్లైన్ క్రీడలు అమితంగా ఆకట్టుకున్నాయి. మొన్న నవంబర్ లో వెలుగు చూసిన ఇండియన్ గేమింగ్ రిపోర్ట్ క్రోడీకరించిన సమాచారం ప్రకారం దేశీయంగా ఆన్లైన్ ఆటలు ఆడేవారి సంఖ్య 50.7 కోట్లు. అందులో 12 కోట్ల మంది వరకు పందాలు కాసి ఆడుతూ క్రమేపీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అటువంటి వారిని ఆదుకోవడంలో అక్కరకొస్తేనే కొత్త నిబంధనలు సార్థకమైనట్లు. 4 ఏళ్ల క్రితం 14,000 కోట్లుగా లెక్క తీసిన భారతీయ గేమింగ్ రంగ పరిణామం 2024 నాటికి 62,000 కోట్లకు ఎగబాకుతుందని గతంలోనే అంచనాలు వెలువడ్డాయి. 2017-2020 మధ్య గేమింగ్ పరిశ్రమ చైనాలో 8%, అమెరికాలో 10%, ఇండియాలో 38% మేర వృద్ధి చెందినట్లు విశ్లేషణలు దేశీయంగా మరింత ఉధృతిని ఊపునిస్తున్నాయి. మొబైల్ గేమ్స్ కు బానిసలైన పిల్లల చదువు సంధ్యలు ఆరోగ్యం దెబ్బతింటున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఎందరో యువకుల ప్రాణాలను తోడేస్తున్నాయి. భూసేకరణ కింద తెలంగాణ ప్రభుత్వం తన తల్లిదండ్రులకిచ్చిన 92 లక్షల మొత్తాన్ని ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన యువకుడు పోగొట్టిన ఉదాంతం చాప కింద నీరులా వ్యాపిస్తున్న క్యాసినో సాంస్కృతికి దృష్టాంతం. పబ్జి ఆడవద్దన్న నేరానికి తల్లిని కాల్చి చంపిన యువకుడు, ఆన్లైన్ ఆటలతో అప్పుల పాలైన భార్యా పిల్లల్ని కడతీర్చిన ఆత్మహత్యకు తెగబడిన ప్రైవేట్ ఉద్యోగి, ఆన్లైన్ జూదంలో సర్వం కోల్పోయి రుణ యాప్ల ఉచ్చులో చిక్కుకున్న అభాగ్యులు, అంతర్జాల మృత్యుకీడలు సృష్టిస్తున్న భయవిహ్వల వాతావరణానికి నిలువెత్తు నిదర్శనాలు. వారానికి 3 గంటలే పిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవాలంటూ పొరుగున చైనా నిబంధనల్ని కఠినతరం చేసింది. ఆ తరహా నిషేధాంక్షలను ప్రభుత్వం ఇక్కడ అమలు పరచడంతో పాటు అమాంతం ఏదో కలిసి రాకపోతుందా అనే మానసిక దౌర్బల్యం పాలవ్వకుండా బిడ్డల్ని రక్షించుకునేలా అమ్మా నాన్నల్ని చైతన్యపరచాలి. విద్యార్థులు యువతే ప్రధాన లక్ష్యంగా జూదం గ్యాంబ్లింగ్ల నిర్వహణ అనూహ్య లబ్ధి చేకూరుతుందని మాయ చేసి ముంచేసే మోసగారి సంస్థల దందా ఇవన్నీ తీవ్ర ఆర్థిక నేరాలే. దేశంలో అటువంటివి పెచ్చరిల్లకుండా వ్యవస్థాగత ప్రక్షాళన అత్యవశ్యకమని డాక్టర్ రంగరాజన్ కమిటీ ఏనాడో ఉద్బోధించింది. ఇక ప్రతిపాదన నూతన నిబంధనలకైనా భవిష్యత్తులో మారే ఇతర శాసన నిర్మాణ కర్తృకైనా ఆ స్ఫూర్తే కరదీపక కావాలి.